కార్డియకరస్ వల్ల మల్టీ ఆర్గన్ ఫెయిల్ ఆయనకి మల్టిపల్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మల్టిపల్ స్పెషలిస్ట్ కూడా మనం చూస్తున్నాను. కార్డిలేస్ కానీ న్యూరోలజిస్ట్ కానీ నెఫ్రాలజిస్ట్ ఫర్ ద కిడ్నీ పర్పస్, రీనల్ ఫెయిల్యూర్ అయింది, డయాలిసిస్ నడుస్తూ ఉంది. సో మల్టిపల్ ఆర్గన్స్ మల్టిపల్ స్పెషలిస్ట్ చూస్తున్నారు ఆల్మోస్ట్, కార్డియోలజిస్ట్, న్యూరోలజిస్ట్, నెఫ్రాలజిస్ట్. సో ఈ స్పెషలైజేషన్స్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ కూడా ఇన్వాల్వ్ అయినారు. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ఆర్గన్స్ అండ్ దెన్ దేర్ పార్ట్స్. ఓకే, మీరందరూ కూడా ఓకే ఎవ్రీ 6 అవర్స్ న్యూస్ బులెటిన్ అడుగుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ 2-3 డేస్ ఆర్ వెరీ క్రిటికల్. కొత్త ఇన్ఫర్మేషన్ రావడం చాలా కష్టము. ఒకవేళ ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇంకా బాగా దిగజారిపోతే అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాము. ఓకే, ప్రస్తుతానికి ఏం చేసేదో చేస్తున్నాము, స్టేబుల్గా ఉన్నాడు కానీ క్రిటికల్ స్టేట్లో ఉన్నాడు. సో విల్ ఇన్ఫార్మ్ యూ అగైన్ టుమారో ఎట్ 1 o'clock బులెటిన్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆయన ఎప్పుడు కూడా రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో రెండు కూడా డేరింగ్ డాషింగ్. ఆయన ఎదుర్కొన్నటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్స్ ఎవరూ చేయలేదు, మళ్ళీ చేయకపోరు. కాబట్టి ఆయన రియల్ లైఫ్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు. మొన్నటి నిన్నటి వరకు కూడా అసలు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు ఆయన. ఈజ్ అ వెరీ హెల్దీ పర్సన్. కాకపోతే ఏజ్ ఇవన్నీ కొంత న్యాచురల్గా కొంతమందికి రావచ్చు, అందరికీ రావచ్చింది ఒక టైంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బట్ హీఈస్ ఫైటింగ్, హీఈస్ అ ఫైటర్. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన హాస్పిటల్లో వచ్చినా కూడా ఆయనే వాక్ చేస్తాడు, వీల్ చైర్ కూడా ఎక్కడో. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నుంచి బయటకు వస్తారనే నమ్మకం అభిమానులందరూ పెట్టుకోండి. కోట్లాది మంది ఉన్నారు, అందరు ఫ్యామిలీ మెంబర్స్. ఆ అభిమానం నమ్మకం పెట్టుకోండి, దేవుడు అందరికి ప్రే చేయండి, బాబాకి ప్రే చేయండి, ఆల్ గాడ్స్ ప్రే చేయండి. ఐ థింక్ హీ విల్ కమ్ అవుట్. ఐ తప్పకుండా ఒక 48 అవర్స్ లెటర్ వెయిట్ అనుకోండి. థ్యాంక్ యూ. అస్పష్టత గురైతే చేర్పించడం జరిగింది. మేము మాట్లాడడం కంటే హాస్పిటల్ నుంచి అఫీషియల్గా వాళ్ళు మీకు అప్డేట్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళే ఇస్తున్నారు అప్డేట్స్. సో హాస్పిటల్ ఈజ్ అఫీషియలీ గివింగ్ అప్డేట్స్. రేపు కూడా మళ్ళీ ఒక అప్డేట్ ఉంటుంది. క్రిటికల్గానే ఉంది కానీ హీస్ స్టేబుల్గా ఉన్నారు. పొద్దున ఎంత మెడికేషన్ ఉందో అంతే మెడికేషన్ ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది, మెడికేషన్ పెరగలేదు. సో హీస్ బ్రీదింగ్, అప్పుడప్పుడు హీస్ బ్రీదింగ్ ఆల్సో, హీస్ బ్రీదింగ్ వెల్, కొంచెం బాగుంది. సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. అందరూ అభిమానులు అందరూ కూడా ప్రే చేయండి. 48 అవర్స్ పోతే కానీ ఇంకొంత మనకు క్లియర్గా రాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మేము చెప్పడం కంటే కూడా హాస్పిటల్ అప్డేట్స్ మీకు కరెక్ట్గా సైంటిఫిక్గా వస్తుంది. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ జస్ట్ చెప్తుంది ఏంటంటే స్టేబుల్గా ఉన్నారు, క్రిటికల్గా ఉన్నారు కానీ స్టేబుల్గా ఉన్నారు. మెడికేషన్ పెరగలేదు, అలాగే ఉంది. కొంత బ్రీదింగ్ తీసుకుంటున్నారు కాబట్టి రేపు ఇంకా బాగుంటుందని మేము నమ్ముతున్నాం. ప్లీజ్ వెయిట్ ఫర్ ది హాస్పిటల్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.